మేక్ ఇన్ ఇండియా ప్రచార కార్యక్రమానికి స్పందించి వచ్చిన పారిశ్రామికవేత్తలందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. ఇంతమంది పెద్దలు మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతుంటే తాను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. మన పెట్టుబడులు విదేశాలకు వెళ్తుంటే బాధగా ఉందని చెప్పారు. మన వ్యవసాయ రంగం కుదేలైందని అన్నారు. వ్యవసాయం ముందడుగు వేసేందుకు అడ్డుపడుతున్న విషవలయాన్ని ఛేదించాలని పిలుపునిచ్చారు. आज जब मैं मेक इन इंडिया की बात कर लेकर के आया हूं तो हम नहीं चाहते कि मेरे देश का उद्योग कोई व्यवसायी जिसे मजबूरन यहां से छोड़ करके बाहर जाना पड़े, वो स्थिति हमें बदलनी है. और मैं पिछले कुछ महीनों के अनुभव से कहता हूं कि हम ये बदल चुके हैं. व्यवसाय के क्षेत्र में जुटे हुए लोगों ने अपने आप पर से विश्वास खो दिया. मेक इन इंडिया निनादम कादनी चित्त शुद्धि की निदर्शनमनी केंद्र मंत्री निर्मला सीतारामन व्याख्यानिंचारु. भारत नु मैन्युफैक्चरिंग हब गा तैयार चेसेंदुकु चित्त शुद्धि तो उन्नामनी स्पष्टं चेसारु. परिश्रमलु प्रारंभिंचेंदुकु निबंधनलु सरलतरं चेस्तामनी चेप्पारु. మేక్ ఇన్ ఇండియా ఆలోచన ఎంతో స్ఫూర్తితో నింపిందని పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. వస్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచితే ఎగుమతులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని ఐసీఐసీఐ ఎండీ చందదా కొచ్చరా అన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ సిద్ధంగా ఉందని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్రి స్పష్టం చేశారు. దేశంలో మానవ వనరులు విస్తృత మార్కెట్ కు సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో ప్రధాని మోడీ తీసుకున్న చొరవ అభినందనీయమని ముఖేష్ అంబానీ అన్నారు. జీఎస్టీ ద్వారా దేశ మార్కెట్ అంతా ఏకతాటిపై వస్తుందన్నారు. 165 దేశాలకు 2.65 లక్షల కోట్ల ఎగుమతులు చేస్తున్నామని చెప్పారు. భారత్ లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా ప్రచార కార్యక్రమంపై పారిశ్రామిక వర్గాలైతే సానుకూలంగా స్పందించాయి. మరి ఎంత మేరకు పెట్టుబడి పెడతాయో చూడాలి.